విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలో మంజూరైన మరుగుదొడ్లు, నిర్మాణ పనులు అవినీతి పనుల చేతిలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మరుగుదొడ్లను వాటి నిర్మాణ పనులకు అవినీతి అధికారులకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని కొంతమంది కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. అయితే కాంట్రాక్టర్లు పునాది వేసిన మరుక్షణమే నిర్మాణాలు పూర్తయిందని చెప్పి పూర్తిగా సొమ్ము తన జేబుల్లోకి వేసుకున్నారు. తద్వారా మరుగుదొడ్లు పూర్తిగా నిర్మాణాలు కాకుండానే మధ్యలోనే పునాదులతోనే పూర్తయిందని కాంట్రాక్టర్లు చెప్పుకోవడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి, లబ్ధిదారులకు కోట్లాది రూపాయలు మోసపోయారు. గిరిజనులు పండించిన పంటలు, వరి సామాన్లు, రాగులు, జొన్నలు, గుమ్మడికాయలు, పనస పళ్లు, అడ్డాకుల బంతిపూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సరుకులకు అమ్మి మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడితే ఇప్పటిదాకా కొంత సొమ్ము మాత్రమే లబ్ధిదారులకు తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ విషయం ఎన్నిసార్లు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. తద్వారా విసుగు చెందిన లబ్ధిదారులు ఇంకా ఎన్నాళ్లు ఇలా చుట్టూ తిరుగుతూ తమ ఇంటి వద్దనే ఉండిపోవడం జరుగుతుందంటూ నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరుగుదొడ్లను వంటగదులుగా వినియోగించుకుంటున్నారని ఐటీడీఏ పీడీ పీఓడీకే బాలాజీ పూర్తి బాధ్యత వహించి ఏసీబీతో విచారణ జరిపించాలని పాడేరు ప్రజలు కోరుకుంటున్నారు. పెదబయలులో మాదిరిగానే పాడేరు, జీమాడుగుల, హకుంపేట్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. పాడేరు ఐటీడీ ఏర్పడినటువంటి అధికారులు కానీ దాన్ని పూర్తి స్థాయిగా దృష్టి పెట్టలేదు. ఏదైతే ఎన్ఆర్జీ సంబంధించి బాత్రూములు అక్రమాలు జరుగుతున్నప్పటికీ కొంతమంది అధికారులకి, కింద స్థాయి అధికారులకి సస్పెండ్ చేశారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని పూర్తి స్థాయిలో కేవలం అధికారులని సస్పెండ్ చేస్తూ ఏదైతే ఉన్నాయో దీన్ని సమగ్రంగా విచారణ చేస్తూ పై స్థాయి అధికారులకు ఈరోజు తెలియకుండా ఉంటుందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెదబయలు కానీ అలాగే పాడేరు కానీ ఎంపీడీని సస్పెండ్ చేయడం అనేది ఒక భాగమైతే చింతపాలకు అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ దాని మీద పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఐటీడీ అధికారులకు లేదు. కావున ఏదైతే ఈ అక్రమాలు జరిగిందో దాన్ని పూర్తిగా లోతుగా దాన్ని పరిశీలి చేసి ఆ అక్రమాలకు ఎవరైతే ఇంకా పాల్పడినారో వాళ్ళందరం కూడా వెలుగు తీస్తూ ఏదైతే లబ్ధిదారుడికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లబ్ధిదారుడికి ఈ యొక్క డబ్బుల్ని ఖచ్చితంగా లబ్ధిదారులు చేయాలని చెప్పేసి అని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. కావున దీన్ని పూర్తి స్థాయి అధికారులు దీన్ని బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క లబ్ధిదారులు ఖచ్చితంగా అందరికి చేరేటట్లు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం.